ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ సగ్గుబియ్యం పెసరపప్పుతో పాయసం. కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం గంట ముందుగానే శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నానండి, పెసరపప్పు, యాలకుల పొడి, బెల్లం ఇలా మెత్తగా దంచుకోవాలి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కాచి చల్లార్చిన పాలు. పెసరపప్పు ఎంత తీసుకున్నానో సగ్గుబియ్యం కూడా అంతే తీసుకున్నానండి. ఇప్పుడు పెసరపప్పుని వేయించుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. పెసరపప్పు వేయించుకుందాము. కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుందాము. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. కుక్కర్లో ఎందుకు వేసుకున్నానంటే ఈ పప్పు వేయించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి కుక్కర్లోనే వేసి విజిల్ పెట్టాలండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇవి వేగుతున్నాయి కదా, మరో పక్కన స్టవ్ ఆన్ చేసి సగ్గుబియ్యం ఉడికించుకుందాము. సగ్గుబియ్యం స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి ఎందుకంటే సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయని. ఇవి వేగిపోయాయండి. దించేసుకొని శుభ్రంగా కడుక్కొని విజిల్ పెట్టేసుకుందాము. ఈ సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకుంటే అడుగంటుతాయి. పెసరపప్పు పెట్టేసుకున్నాను కుక్కర్లో, 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. బియ్యం ఉడికిపోయాయండి, దించేసుకుందాము. ఇప్పుడు బెల్లం స్టవ్ మీద పెట్టుకున్నాను. బెల్లం పాకానికి కాదండి, ఇది కరిగించుకోవాలి. కరిగే వరకు ఉంచుకుంటే చాలు. చూసారు కదా ఫ్రెండ్స్, మెత్తగా ఉడికిపోయింది పెసరపప్పు. దీన్ని మరీ మెత్తగా చేయొద్దు, స్పూన్తో కొంచెం మెత్తగా చేయండి. ఇలా అంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని పప్పు స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో సగ్గుబియ్యం యాడ్ చేసుకుందాము. సిమ్లో పెట్టుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని యాడ్ చేసుకుందాము. దీన్ని వడగట్టుకుందామండి, నలకలు ఏమన్నా ఉంటే పోతాయి. బెల్లం నీళ్ళు కూడా యాడ్ చేసుకుందాం కదండి, ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. బెల్లం కొలతలు ఏం అవసరం లేదండి, తీపికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. సిమ్లోనే పెట్టి ఉడికించండి ఒక 5 నిమిషాలు చాలు. 5 మినిట్స్ అయింది కదా ఫ్రెండ్స్, దీన్ని దించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని చల్లారనిద్దాము ఒక 5 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, ఇది చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో పాలు యాడ్ చేసుకుందాము. చల్లారిన తర్వాతే పాలు పోసుకోవాలండి, లేకపోతే పాలు విరిగిపోతాయి. ముందు కొంచెం యాడ్ చేసి చూసుకుందాము. నేనైతే కప్పు పాలు పోసుకుంటున్నానండి. మీరు కావాలంటే ఇంకో అరకప్పు ఎక్స్ట్రా అయినా పోసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. చూశారు కదండి, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. ఇది చూడటానికి పలచగానే అనిపిస్తుందండి, చల్లారిన తర్వాత గట్టిపడుతుంది. మీరు కావాలనుకుంటే కాసేపు స్టవ్ మీద పెట్టి ఇంకొంచెం మరగనియొచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.